కావాలి సార్? ఇడ్లీ వడ దోశ పూరి చపాతీ ఉప్మా అన్ని రకానికి అరడజన్ ప్లేట్లు బట్రా. అన్నెందుకు బాబు? తీసుకోండమ్మా నా తృప్తి కోసం. స్వీట్ ఏముందాయా? ఒక అరడజన్ ప్లేట్లు బట్రా. ఓకే సార్. తిన్నంత తినండి, వద్దంటే వదిలేయండి, నో ప్రాబ్లం. ఏమిటో నిన్ను చూస్తుంటే ఒట్టి సత్యకాలం మనిషిలా కనిపిస్తున్నావు. ఏం ఉద్యోగం చేస్తున్నావు బాబు? కోర్టులో లాయరా. భలే కనిపెట్టేసావే. మా నాయనే చూడటానికి వేలుడే కాని మా బంగారు కొండకు బుర్ర గట్టిదేనయ్యా. రేపు వీడి పుట్టినరోజు, కొత్త బట్టలు కొందాం కదా అని ఇలా తీసుకొచ్చా. బస్సులో వెళదాంరా అంటే ఆహా ఆటో కావాలన్నాడు కుర్ర సన్నాసి. పోనీలే వాడి సరదా ఎందుకు కాదనాలనుకుంటే ఆ త్రాష్టుడు దొరికాడు. అసలు మంచితనానికి రోజులు కాదులేండి. ఎవరన్నా నమ్మాలో ఎవరన్నా నమ్మకూడదో కూడా తెలియట్లే. తీసుకోండి గోల్డ్ ఫ్లెక్ కింగ్స్ ప్యాకెట్. అగ్గి పెట్టబట్రా. డబ్బులు ఇవ్వండి. క్యాష్ లో తీసుకోవయా, బిల్లులో వేసుకో. నెమ్మదిగా తిను, నెమ్మది, నో ప్రాబ్లం. ఇదిగోండి సార్ ఐస్ క్రీమ్. తింటావా? వద్దు బాబు, ఐస్ క్రీమ్ తింటే వాడికి జలుబు చేస్తుంది. పర్లేదులేండి, ఏమేం వెరైటీలు ఉన్నాయో కనుక్కొస్తా. మీరు కానివ్వండి, నో ప్రాబ్లం, నెమ్మదికి కానివ్వండి. బిల్ ఏమయ్యా, నీకేమన్నా బుద్ధి ఉందా? ఏసీ రూమ్ లో కూర్చున్నాను, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా లోపల తింటానే ఉన్నారు, నాలాంటి జెంట్లీమన్ పట్టుకుని బిల్ అంటావా? ఎక్కడా మీ వనరు? పిలవయ్యా, పిలు. సారీ సార్, మీరు ఇక్కడే కూర్చున్నారని మళ్ళీ అదే తప్పుడు కొద్దుకొస్తావు. ఇక్కడ నేనేంటి, నా లెవెల్ ఏంటి, ఇక్కడ కూర్చోవడం ఏంటయ్యా? అసలు ఇలాంటి డబ్బా హోటల్కి రావడం నాదయ్య బుద్ధి తక్కువ. ఆడెవడో నన్ను తీసుకురావటం ఏంటి? డబ్బు డబ్బుని మీరంతా నా ఎంట పట్టువేంటి? మీ మొఖాలు మండలు మర్యాద కరాని. నీ ముఖానికి మర్యాద ఏమిట్రా? ముదనొచ్చు సత్యనాడ, ముందు ఆ సత్యనాడు తీసుకురా. ఇంకెక్కడ, ఎప్పుడో జారుకున్నాడు. పైగా మది డబ్బా హోటల్ అంటాడా? తేరగా తినడానికి వచ్చారా? బిల్లు 60 రూపాయలైంది, కడతావా పిండి రూపుతావా? పిండి రూపే కరమ్మ, నాకేమిట్రా ముదనొచ్చు పాడ. కాపులా కుక్కల్లాగా ఇల్లరక ఉంటాకి మీకంటే సన్నాసులు ఈ ప్రపంచంలో ఆడికి అల్లుడుగా ఎవరు దొరుకుతారు? అది నిజమేననుకో. అవునే అమ్మమ్మ, మా తాత కూడా ఇల్లరక పల్లుడే అంట కదంటే. కొట్టానంటే చీపురు కట్ట ఇరిగిపోద్దిగా ఆడితే. ఆయన నెగతాలు చేసే అంత తొడుగురా నువ్వు? ఊరుకోరా చిన్నడా, ఆంబోతుంది అవు కోపస్తుంది చెప్పారా? గాడితే ఇదిగో నేను చెప్పేది సరిగ్గా వినండి. మా ఇంటికి పెళ్లి కావాల్సిన పిల్ల రాబోతాను. మీ ఇద్దరు ఇట ఏకిలి చేష్టలు ఎర్రేషాలు వేశారనుకో, మీ ఇద్దరులో ఎవరిని చేసుకోవాలో తెలియక అది అల్లల్లా ఆడిపోద్ది. ఆ తర్వాత ఎవరిని చేసుకోకుండానే దాని దారి అది పోద్ది. అయ్యో గాడుదులారా, ఇట్టాడు చేష్టలు చెయ్యొద్దనేరా నేను చెప్పింది. వెళ్ళి మొఖాలు కడుక్కుని చావండి ముదనొచ్చు పాళ్ళారా. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఏమే శివరాత్రి జాగరణ అయిపోయింది కదా, కాస్త టిఫిన్ పెట్టవే. ఉండండి, చేసి పెడతాను. ఎప్పుడు పెడతావా? నీ పూజలు తగులాడు, అప్పుదైందే పొద్దున్నే. ఎందుకు మావయ్య అత్తయ్యని టెన్షన్ పెడతావు? రాత్రంతా ఉపవాసం చేసి అత్తయ్య వాడిపోయిన తులసి చెట్టులా ఎలా అయిపోయిందో చూడు. నువ్వు మాత్రం ఎంత నీరసంగా ఉన్నావు.
పదమ్మా, టిఫిన్ చేసి పెడతాను. అలాగే రా. వదిన, కళ్ళు తిరుగుతున్నాయి, కాసేపు పడుకోవచ్చా? వద్దమ్మా, వద్దు. ఇప్పుడు పడుకుంటే ఉపవాసం చేసిన పుణ్యం రాదు. రా, వంట పని చేద్దాం. పద. అద్భుతం! నీ చేతిలో ఏ మహత్యం ఉందో కానీ నిజంగా చాలా బాగా చేసావయ్యా కూర. నేను భోంచేసిన విషయం మటుకు ఎవ్వరికి చెప్పకే. అసలు మీ మామయ్య పెట్టే టెన్షన్స్ వల్లేనయ్యా నాకు ఈ బీపీ షుగర్ వచ్చాయి. మీ నాన్నకు అసలు దేవుడంటే భక్తి లేదు. చదువు సంధ్యాలేని మూర్ఖుడైనా దేవుడంటే భయపడతారు. కానీ మీ నాన్న ఒట్టి బండ మనిషిరా. ఏంటి మమ్మీ, రాత్రి నువ్వు అత్తయ్య భోంచేశారా? మరి చిన్నత్తయ్య నువ్వు? నేను కూడా వీళ్ళ తర్వాత తిన్నానేమో. అందుకే ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. యువర్ రైట్ బావా. బావార్చి హోటల్కి వెళ్ళి చికెన్ సూప్, చికెన్ బిర్యానీ తినొచ్చా. ఎవరు బాబు వెనకాల నుంచి డబ్బులంతా పొడుస్తారు? డబ్బులు కాదండి, పెన్సిలు. పొడవలేదు, పిలిచాను. ప్లీజ్ నాకు టికెట్ తీసివరా. ఆహా, చచ్చినా తీసివను. ఈ లసుకుటప్ప నాకు తెలియదు అనుకుంటున్నావా? మొన్న ఈ మధ్య మీకంటే కొంచెం గ్లామర్ తక్కువ ఉన్న అమ్మాయి 2 రూపాయలు ఇచ్చి ఓ టికెట్ తీసిమ్మంది. సరే పోన్లే కదా అని టికెట్ తీసిస్తే ఇచ్చింది 2 రూపాయలు కాదు 20 రూపాయలు అని పెద్ద గొడవ పెట్టుకుంది. లేడీస్ అంటే అది ఇది ఉంటుంది కదా. చుట్టూ ఉన్న మొగరాయిళ్ళందరూ కలిసి ఆ 20 రూపాయలు నా చేత కట్టించారు. నో, కక్కించారు. అప్పటి నుంచి ఓ నిర్ణయం తీసుకున్నాను. సాక్షాత్ శ్రీదేవి వచ్చి సిటీ బస్ ఎక్కి టికెట్ తీసివ్వమన్నా తీసివ్వా నువ్వు అని. అంతే నన్ను వదిలి. టికెట్ తీసుకోమంటే లెక్చర్ ఇస్తారేమిటండి బాబు? అసలు మీలాంటి హెల్పింగ్ నేచర్ లేని వాళ్ళని బస్సులోనే కాదు ఈ భారతదేశంలోనే ఉంచకూడదు. ఆ మాట అన్నది మీరెవరండి? అంత హెల్పింగ్ నేచర్ మీకుంటే ఈ బస్సులో వాళ్ళకే కాదు భారతదేశంలో వాళ్ళందరికీ మీరే టికెట్లు ఇచ్చేవండి. హోల్డ్ ఆన్, షాపింగ్ వెళ్ళిపోయింది. హోల్డ్ ఆన్ డ్రైవర్, ఆపండి ప్లీజ్. ఓయ్, ఎక్కడికయ్యా? లైన్లో వెళ్ళావా? అందరం తోసుకుంటూ వెళ్ళిపోతున్నా శోభన గారికి వెళ్ళినట్టు. గా, నేనే నీలా ఊపుకుంటూ డబ్బులు కట్టడం రాలేదు. క్యాషియర్తో పర్సనల్ పని ఉండి వెళ్తున్నాను. తప్పగా అవ్వా, బిజీ వర్క్, వాటర్ అన్నది, ఏం టైం కొరకలేదు. ఎక్స్క్యూజ్ మీ, హెల్ప్ మీ ప్లీజ్. ఐ డోంట్ హెల్ప్ యూ. మీరు ఇందాక బస్సు మిస్సు, సారీ మీరు ఇదేం తెలియక అలా అన్నాను. అయినా మీరు బ్యాంక్ అని చెప్పలేదే. ఏ మిస్టర్, నాది బ్యాంకో బస్ స్టాండో మీకు అనవసరం. వెళ్ళి కీలో ఉంచండి. లేకపోతే లేకపోతే ఏం చేస్తారండి? నేనేం చేయను, వాళ్ళతో చెప్తే వాళ్ళే చూస్తారు. ఏంటండి వాళ్ళు చూసేది? కొత్తిమీర కట్ట. హలో రాజా, ఏమిటి? పొద్దునే కొత్త క్యాషియర్ మీద కొత్తిమీర తోటకురాలు రెచ్చిపోతున్నావు. అదేం లేదు మేడం. మేడం మేడం, ఈ క్యాష్ కట్టించుకోమండి మేడం. వాణి, మన రెగ్యులర్ కస్టమర్, కట్టించుకోవే. నీకు తెలియదే ఇతనికి చాలా పొగరు. పొగరా నాకా? చెప్పండి మేడం, మీరు చెప్పండి. మనిషి చాలా మంచివాడు, కాకపోతే నిమ్మకాయ సేజంత వెర్రుంది. అబే, అది ఎప్పుడో పోయింది మేడం. మందులు తిన్నాగా హోమియోపతి. మేడం మేడం, ఆ చేతులతో నవ్వుతూ ఇది కట్టించుకోండి. నమస్తే మేనేజర్ గారు. ఏం రాజా, బాగున్నావా? మీ తాతయ్య గారు ఎలా ఉన్నారు? ఆయనకేమండి నిక్షేపంగా ఉన్నారు.